మెదక్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం కల అన్నారు బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య. పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన తాజా మాజీ ఎమ్మెల్యే వైఫల్యాలను ప్రజలు గమనించారన్నారు. అన్ని నిధులు సిద్దిపేటకు తరలిపోతుంటే ఏం చేశారని ప్రశ్నించారు. మెదక్ పట్టణంలోని 1-2 వార్డుల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల రాజయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాలతో మమేకమవుతూ ప్రచారాన్ని విస్తృతం చేశారు. మెదక్ తాజా మాజీ ఎమ్మెల్యే ప్రచారంలో అభివృద్ధిపై నిలదీస్తే వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. అరెస్టులు, కేసులు అహంకారపూరిత చర్యలన్నారు. ఇలాంటి వారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ చేపట్టిన పథకాలు తమవే అని చెప్పుకోవడం టీఆర్ఎస్ కు చిగ్గుచేటన్నారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించిన నిధులు సిద్దిపేటకు తరలించారని ఆరోపించారు. ఇదంతా మాజీ ఎమ్మెల్యే అసమర్థత వల్లే అన్నారు. మెడికల్ కాలేజీ, పీజీ కాలేజీలు తీసుకుని వెళ్తుంటే చోద్యం చూశారన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం శ్రీనివాస్, కటిక శ్రీను, విజయ్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్యలు తీరుతాయి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే అందరి సమస్యలు తీరుతాయి. మరి మెగా డిఎస్సి పేరు మీద 25,000 ఉద్యోగాలు మరి భర్తీ చేయడానికి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఆ మేనిఫెస్టోకు ఆకర్షితులై, బీజేపీకి ఆకర్షితులై, నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలకు ఆకర్షితులై బూరుగుపల్లి గ్రామస్తులు సుమారు 100 మంది ఈరోజు ఆకుల రాజన్న గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బోర్డు ప్రాంతంలో ప్రారంభమైంది. ఈరోజు 14 వార్డులు మేము తిరగాల్సింది ఉన్నది. మరి మెదక్ 14 వార్డులు ఈరోజు పూర్తి చేసుకోవాలి. నిన్నటి వరకు మండలాలన్నీ తిరిగాము. పార్షియల్గా సగం సగం మండలం అయిపోయింది. మిగతా సగం మండలాలలో, మిగతా గ్రామాలలో రేపు తిరగాల్సిన అవసరం ఉన్నది. ఏదో ప్రజలంతా టీఆర్ఎస్ వస్తే మాకు బంగారు తెలంగాణ చేస్తామని చెప్పాడు అని అందరు కలిసి ఓటేశారు, గెలిపించారు. మరి ఏమాత్రం డెవలప్మెంట్ చేయకుండా పనికిరాని బూటకపు వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా 4 సంవత్సరాల 3 నెలలకే ప్రభుత్వాన్ని వదిలేసి పారిపోయినావు. మరి మళ్ళీ నా కోటేయండి, అప్పుడు సమయం సరిపోలేదు, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా, పెన్షన్ ఇస్తా, బంగారు తెలంగాణ చేస్తా, ఈసారి ఓటేయండి అని మళ్ళీ తిరుగుతున్నావు. నీతోటి కాదు, నీవు చేయలేవు, కొంకణాలు మాట్లాడకండి. మీరు చెప్పినటువంటిది ఒక్కటి కూడా జరగలేదు. మేము జరిపి చూపిస్తాం.